అమ్మవారి దగ్గరికి వెళ్ళి ఎందుకన్నావు ఈ మాట, నీ మాటకి ఎందుకు వచ్చింది అని చెప్పి అడగచ్చు. ఇంకోటి, మాకు ఈ ప్రాంతంలో అల్లంపల్లి ప్రాంతంలో చాలా పెద్ద అడవి, అడవిలో బతికేటప్పుడు ఏ గవర్నమెంట్ రాలే, ఏ ఎమ్మెల్యే రాలే, ఎవరు రాలేదు. అలాంటి సమయంలో నక్సలైట్లు అని చెప్పి పెద్ద విరుద్ధంతో మమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టారు. ఎందరో మహానుభావులు ఎక్కడ పోయినా కూడా మాకు ఒక చిన్న ఆధారం కూడా లేకుండా చేశారు. ఈరోజు స్వామివారు వచ్చి మా అభివృద్ధిని, మా పిల్లల్ని, మా పిల్లల చదువుని అందరినీ ముందుకు తీసుకుంటా వెళ్తుంటే నీకేం ఏమీ నీకు తక్కువ చేశారమ్మా. నీకు చేతనైతే ఒక్కసారి స్వామివారి దగ్గరికి వెళ్ళి మాట్లాడమ్మా. అమ్మ నిజంగా చెప్తున్నా, ఆదివాసిని ఒక దేవత అంటే రాముడు దేవుడు కాదు, ఒక రాజపుత్రుడు అయినా దేవుడయ్యాడు. ఇది కూడా అంతే మాట్లాడారు. నీకు ఈ చిన్న కృపతోటి ఇంత పెద్ద సమస్య తెచ్చినావు కానీ నిజంగా చెబితే ఎవరు ఏ స్థానంలో ఉన్నారు, ఎవరు ఇయల్లా మమ్మల్ని అల్లంపల్లి వాళ్ళు అంటే, మేము ఆదివాసి అర్ధరాత్రి వెళ్ళినా నేను ఒక స్వామివారి శిష్యురాలని, మా ఫ్యామిలీ వాళ్ళ కొలువులు వాళ్ళు కొలుస్తారు, వాళ్ళ దేవుడు వాళ్ళు చేస్తారు అంటే మన రుతిని ఎప్పుడూ మానుకోరని చెప్పలేదు. తప్పకుండా ఎవరు రుతులు వాళ్ళు చేసుకోవాలి, చదువు చదువుకోవాలని చెప్పి ఇలా 10th వరకు మాకు స్కూల్ పెట్టారు. నేను ఆదివాసిని, స్వామివారి శిష్యురాలైనా, మా ఫ్యామిలీ 20 మా అన్నదమ్ములతో పాటు 20 మంది కూడా నన్ను చాలా గౌరవిస్తారు. నువ్వు ఒక స్వామివారి శిష్యురాలు అని చాలా గౌరవిస్తారు. ఎందుకంటే ఏదో కులమతము మార్చాలని కాదు, మన హృదయంలో ఏదైతే అనుకుంటామో అది సాధించాలని అనుకోవాలి. కానీ వీళ్ళు ఇట్లన్నారు, వాళ్ళు అట్లన్నారు అని కాదు. నీకు చేతనైతే స్వామివారి దగ్గరికి వెళ్ళి ఎలాగైతే ఈ మాట ఎందుకన్నావని చెప్పి అడుగు, దానికి సమాధానం నీకు దొరుకుతుంది. కానీ నువ్వు అనవసరంగా టీవీలలో కానీ యూట్యూబ్లో కానీ పేపర్లో కానీ అనవసరంగా చెడ్డ మాటలు ఇవ్వడము చాలా పొరపాటు. ఇప్పటికైనా నువ్వు ఒక ఎమ్మెల్యే, మళ్ళా నెక్స్ట్ ఎమ్మెల్యే కావాలనే ప్రజలందరినీ రెచ్చగొట్టి నువ్వు ఆదివాసి సర్పంచ్ని కావచ్చు అంటున్నావు కావచ్చు, అది మాకు తెలియదు. నిజంగా నీకు తెలివి ఉంటే ఆదివాసులకు ఎన్ని సమస్యలు ఉన్నాయి ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్ చేస్తలేదని చెప్పి నువ్వు కొట్లాడు. నువ్వు ధర్నాలు చేయు నీతో పాటు.